ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటి రాజుల గ్రంథము 17:5-6 చదువుదాం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ఈరోజు మనం ధ్యానించే అంశము పోషించే దేవుడు. మన దేవుడు పోషించే దేవుడు. నిన్ను నన్ను నేటి దినం వరకు దేవుడు పోషిస్తూ ఉన్నాడు, సజీవులుగా కాపాడుతూ ఉన్నాడు. ఏలియాను దేవుడు పోషించాడు. కరువు సంభవించినప్పుడు, ఇస్రాయేల్ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో చాలామంది ఆ రోజు మిగిలిపోయినప్పుడు దేవుడు తన సేవకుడిని విడిచిపెట్టలేదు. తనకు తోడుగా నిలబడ్డాడు. తనను పోషించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. మన దేవుడు పోషించే దేవుడు. కాకోలముల చేత ఏలియాను దేవుడు పోషించాడు. ఉదయకాల మందు ఒక రొట్టెను మాంసము, సాయంకాల మందు ఒక రొట్టెను మాంసము ఆ కాకోలములు తీసుకువస్తూ ఉన్నాయి. అక్కడ ఆ కాకోలములు తీసుకువస్తున్న రొట్టెను ఆ మాంసమును భుజిస్తూ ఆ వాగు నీరు త్రాగుతూ అక్కడే ఉన్నాడు. దేవుని మాట ఏలియా విన్నాడు కనుక, దేవుని సెలవు చొప్పున ఏలియా జీవిస్తూ ఉన్నాడు కనుక, దేవుని మాటకు విధేయుడై జీవిస్తున్నాడు కనుక దేవుడు ఏలియాను పోషించాడు. ఎవరైతే తన మాట వింటూ తన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, తన చిత్తము చొప్పున ప్రవర్తిస్తారో, తన చిత్తానుసారంగా సేవ చేస్తారో, అటువంటి వారిని దేవుడు పోషిస్తాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు మన దేవుడు. మన దేవుడు పోషించే దేవుడు. ఈ రోజుల్లో చాలామంది చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు, చాలా బాధలు ఎదుర్కొంటున్నారు. ఒక పూట కూడా గడవలేని స్థితిలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఎందుకు అటువంటి పరిస్థితికి వాళ్ళు ఉన్నారు? వారి నిస్సహాయ స్థితి అందామా? వారి పరిస్థితులు బాగాలేని జీవిత విధానం అని అందామా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మత్తయి సువార్త 6:25. అందువల్లనే నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని మీ ప్రాణమును గుర్చైనను, మీ దేహమును గుర్చైన చింతపడకుడి. ప్రాణం కంటే, దేహము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. దేవుడు సెలవిస్తున్నాడు నీతో నాతో ఈరోజు. మనం దేని విషయంలో చింతపడవలసిన అవసరం లేదు, దేని విషయంలో బాధపడవలసిన అవసరం లేదు. దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే, దేవునికి విధేయులుగా మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని పోషిస్తాడు. నువ్వు ఒక సేవ చేసే సేవకుడు కావచ్చు, నువ్వు కుటుంబాన్ని పోషించుకునే కుటుంబ యజమానివి కావచ్చు, మరి ఏ విషయంలోనైనా సరే దేవుడు నిన్ను నడిపిస్తాడు, పోషిస్తాడు, నీకు అండగా నిలబడతాడు. తన మాట విన్న సేవకుడును, తన మాటకు విధేయుడైన ఏలియాను దేవుడు పోషించాడు. ఆ రోజులలో కరువు విస్తృతంగా ఉన్నప్పుడు, కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఏలియాను విడిచిపెట్టలేదు. తన బాధ్యత దేవుడు తీసుకున్నాడు. కాకోలములకు ఆజ్ఞాపించాడు, ఉదయకాల ముందు సాయంకాల ముందు నా సేవకుడిని మీరు పోషించండి. సాధారణంగా మనం పరిశీలించినట్లయితే కాకోలములు కానీ కాకుల గుంపులు కానీ ఎప్పుడైనా సరే ఏ ఒక్క వ్యక్తికైనా ఆహారాన్ని పెట్టినట్లుగా, ఆహారాన్ని అందించినట్లుగా మనం చూడము. కాకోలములు ఎక్కువ శాతం ఎక్కడైనా దొరికిన ఆహారాన్ని తీసుకువెళ్తాయి. దొరికిన ఆహారాన్ని అవి తీసుకుని తినడానికి ప్రాధాన్యత చూపిస్తాయి. అటువంటి కాకోలముల చేత తన సేవకుడిని పోషించాడు దేవుడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు సాగలేకపోతున్నారు, దేవుని మీద విశ్వాసంతో పరిచర్య చేయలేకపోతున్నారు, దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితాన్ని జీవించలేకపోతున్నారు, భయపడిపోతున్నారు. రేపు ఎలా గడుస్తుందో తెలీదు అని భయపడుతున్నారు. రేపటి దినమైన ఏమి సంభవిస్తుందో అని భయపడుతున్నారు. భయపడవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు సెలవిచ్చాడు, భయపడవలసిన అవసరం లేదు, మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇంకా సజీవుడుగా ఉన్నాడు. మనల్ని రక్షించడానికి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుడే సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్నావా? స్థిరమైన ఉద్యోగం లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? ఏం చేయాలో తెలియలేదు, చేతిలో ఉన్న డబ్బులు అయిపోయినాయి,
కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, ఎటు నుంచి నాకు సంపాదన వస్తుంది అని దిగులు పడుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు జీవితాంతం పోషిస్తాడు. మన దేవుడు పోషించే దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకున్నవు, అయినను వాటిని పోషించడం లేదా? ఏ రోజు ఏ పక్షి అయినా పస్తుతం ఉన్నట్టుగా చూసామా? చూడలేదు. ప్రతి పక్షికి ప్రతిరోజు అందవలసిన ఆహారాన్ని దేవుడు అందజేస్తున్నాడు. అడవి పువ్వులను చూడండి, ఎంత అందంగా అలంకరించాడు దేవుడు. అడవి పువ్వులను అంత అందంగా అలంకరించిన దేవుడు నీకు వస్త్రాలు ధరింపచేయలేడా? నీకు ఆహారాన్ని అందించలేడా? ఎందుకు ఈరోజు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు ఈరోజు నువ్వు దిగులుతో ఉంటున్నావు? దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడాన్ని బట్టేగా? కష్టపడే తత్వం నీలో ఉంటే, శ్రమపడే తత్వం నీలో ఉంటే, కష్టపడి పనిచేయాలనే ఆలోచన నీలో ఉంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబాన్ని పోషించుకునే మార్గాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దిగులు పడవద్దు, అధైర్యపడద్దు. ఏం జరుగుతుందో అనే దిగులుతో చింతతో నువ్వు ఉండవలసిన అవసరం లేదు. మన దేవుడు పోషించే దేవుడు. తన సేవకుణ్ణి పోషించాడు. అదే పరిస్థితిలో, అదే కాలంలో సారెపతు విధవరాలని ఒక విధవరాలు ఉన్నది. కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషించడం అయిపోయిన తర్వాత దేవుడు సెలవిచ్చాడు ఏలియాకు, నేను నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞకు లోబడి ఏలియా సారెపతు విధవరాలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తను తన బిడ్డ ఒక పూట కూడా తినడానికి లేనటువంటి దీనస్థితిలో వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఉన్నారు. ఆ విధవరాలు ఉన్నది. అటువంటి విధవరాల దగ్గరికి దేవుడు ఏలియాని పంపించాడు. దిక్కులేని స్థితిలో, హీనస్థితిలో, ఒక్క పూట కూడా తినడానికి ఆహారం లేని స్థితిలో విధవరాలు ఉన్నప్పుడు ఆ విధవరాల దగ్గరకు దేవుడు ఏలియాని ఎందుకు పంపించాడు? ఏలియా ద్వారా ఆ కుటుంబాన్ని పోషించాలని దేవుడు నిర్ణయించాడు. ఏలియా వెళ్ళి ఒక రొట్టె, ఒక అప్పము చేసి మొదట నాకిమ్మ, నాకు ఇవ్వమ్మా అని చెప్పి ఆమెను అడిగాడు. ఆమె అలాగే ఒక అప్పము చేసి తనకిచ్చింది. అక్కడ నుండి తన గంపలో పిండి తగ్గిపోలేదు, నూనె తగ్గిపోలేదు. కరువు కాలమంతా ఏలియా, విధవరాలు, తన కుమారుడు పోషించబడ్డారు. మన దేవుడు పోషించే దేవుడు. ఏలియా ద్వారా సారెపతు విధవరాలని పోషించాడు. దిక్కులేని స్థితిలో, హీనస్థితిలో మిగిలిపోయిన విధవరాలని దేవుడు ఆదరించాలనుకున్నాడు, బలపరచాలనుకున్నాడు, ఆమె పట్ల కనికరం చూపించాలనుకున్నాడు. అందుకే తన సేవకుడిని ఆమె ఇంటికి పంపించి అతని ద్వారా ఆమె కుటుంబాన్ని దేవుడు దీవించాడు. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద ఆనుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకు సాగించినట్లయితే నేను సేవించే దేవుడు నిన్ను పోషిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరుడ, సారెపతు విధవరాలు ఏ విధంగా పోషించబడిందో, ఆ విధంగానే నీకు సహాయం చేస్తాడు దేవుడు. ఆ విధంగానే నిన్ను ఆదుకుంటాడు దేవుడు. దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావా? చాలామంది ఈరోజు తమ సొంత ప్రయత్నాలు చేస్తున్నారు, తమ సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. వారి మనసుకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నారు. అలా చేసినప్పుడు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవడం జరుగుతుంది. మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు మన దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు. ఏదైనా మనం ఏం చేయాలో అంత ఆయన చిత్తానుసారంగా మనం చేసినట్లయితే అది మనకు క్షేమకరంగా ఉంటుంది, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా సారెపతు విధవరాలు చేసింది, అదేవిధంగా ఏలియా చేశాడు. అందుకే దీవించబడ్డాడు, అందుకే ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజుల్లో చాలామంది పస్తులు ఉంటున్నారు, చాలామంది సరిగా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, సరిగా వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా గడపలేకపోతున్నారు, దేవునికి మహిమకరంగా జీవించలేకపోతున్నారు. కారణం, దేవుని మీద ఆధారపడటం లేదు. అలాగే అనుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు ఒక కుటుంబం. దేవుణ్ణి విడిచిపెట్టి కరువు సంభవించిందని, ఇస్రాయేల్ దేశంలో కరువు సంభవించిందని చెప్పి ఇస్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు రూతు కుటుంబం. ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపోయారు. ఇస్రాయేల్ దేశానికి వెళ్ళడాన్ని బట్టి నయోమి తన భర్త, ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది. కరువు సంభవించినప్పుడు దేవుని మీద ఆధారపడాలి.
కరువు కాలంలో గుండా వెళ్తున్నప్పుడు దేవుని రెక్కలనేడన జీవించాలి. యెహోవా సెలవు లేకుండా భోజనం చేసి సుఖంగా ఉండగలిగిన వాళ్ళెవరు? ఆయన సెలవు లేకుండా భోజనం చేయగలిగిన వారెవరు? ఎవరూ లేరు. అందరూ కూడా ఆయన యొక్క మహాకృపను బట్టి ఈరోజు భోజనం చేయగలుగుతున్నారు, ఆహారం తీసుకోగలుగుతున్నారు, కుటుంబాలని పోషించుకోగలుగుతున్నారు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు కరువు కాలంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజల్ని పోషించడా? పోషిస్తారు. చాలామంది అదే ఇశ్రాయేలు దేశ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు, కానీ నయోమి కుటుంబం మాత్రం ఇశ్రాయేలు దేశంలో ఉండటానికి ఇష్టపడలేదు. దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి కాదని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. దేవుని మాటకు వ్యతిరేకంగా వాళ్ళు మోయాబు దేశానికి వెళ్ళడాన్ని బట్టి తన భర్తను ఇద్దరు పిల్లలను నయోమి పోగొట్టుకున్నది. దిక్కులేని దీనస్థితిలో మిగిలిపోయింది. అటువంటి స్థితిలో ఉన్న నయోమి దేవుని మీద నిందలు వేస్తుంది. దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఏ మాత్రము భయము భక్తి లేకుండా కనీసం తప్పు చేస్తున్నాననే ఆలోచన కూడా లేకుండా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోవడమే కాకుండా యెహోవా నాకు అన్యాయం చేశాడు, నా పక్షమున యెహోవా చెడుగా ప్రవర్తించాడు, దుర్మార్గంగా వ్యవహరించాడని దేవుని మీదే నిందలు వేస్తూ దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నదరు నయోమి. అది నిజమా? అది నిజం కానే కాదు. దేవుని మాట వినకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి తన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ తన మనసుకు నచ్చింది చేసుకుంటూ జరిగిన పరిణామాలను బట్టి దేవుణ్ణి నిందించడం ఎంతవరకు న్యాయం? దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు జరిగిన ప్రతిదానికి దేవుడు బాధ్యత వహిస్తాడు. కానీ దేవుని చిత్తానుసారం లేకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి కుటుంబాన్ని నష్టపోయిన తర్వాత దేవుని మీద నిందలు వేయటం ఎంతవరకు కరెక్టు? అదే ఇశ్రాయేలు దేశంలో కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడు. బెత్లెహేము రొట్టెల ఇల్లుకు దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడు. సమృద్ధిగా ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలు భుజిస్తున్నారని తెలిసి, ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు పోషిస్తున్నాడని తెలిసి తిరిగి మరలా నయోమి ఇశ్రాయేలు దేశానికి రావాలనుకున్నది. అలా రావాలనుకున్నప్పుడు, తిరిగి తను ఇశ్రాయేలు దేశానికి బయలుదేరినప్పుడు తనతో పాటు తన కోడలైన రూతు కూడా ఇశ్రాయేలు దేశానికి, అనగా జీవము కలిగిన దేవుని రెక్కల క్రింద జీవించటానికి పోషించే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు ఉన్నాడని గుర్తించి, పోషించే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు ఉన్నాడని గుర్తించి రూతు తన అత్తయైన నయోమితో పాటు కలిసి వచ్చింది. తరువాత ఆశ్చర్యకరంగా దేవుడు రూతును నయోమిని పోషించాడు, ఆదరించాడు. దిక్కు లేని స్థితిలో, హీన స్థితిలో మిగిలిపోయిన నయోమి కుటుంబాన్ని దేవుడు పోషించాడు, బోయాజు ద్వారా పోషించాడు. మన దేవుడు పోషించే దేవుడు. ఏలియాను పోషించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు పోషిస్తాడు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. దేవునికి నీ జీవితంలో ప్రతి విషయంలో లోబడటం నేర్చుకో. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది, ఏ విధంగా జీవించాలి, ఎటువంటి జీవిత విధానం కలిగి ఉండాలి నేర్చుకో, అలవాటు చేసుకో. అదే ఆ మార్గమే, అనగా మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నియమించిన మార్గమే నిన్ను నన్ను ముందుకు నడిపిస్తుంది. తన వాక్యం వినడానికి వచ్చిన అనేక మందికి దేవుడు 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టాడు. ఆకలితో ఉన్నవారిని, ఆకలితో అలమటించిపోయేవారిని, ఆకలితో ఉన్నవారిని, ఆకలితో అలమటించిపోయేవారిని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆకలి తీర్చే దేవుడు. తన సేవకుడి ఆకలి తీర్చాడు, తన బిడ్డల ఆకలి తీర్చే దేవుడు. ఈరోజు సేవ చేస్తున్న నువ్వు కావచ్చు, విశ్వాసిగా జీవిస్తున్న నువ్వు కావచ్చు, ఎవరైనా సరే దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవునికి నీ జీవితంలో చోటు ఇచ్చినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను కాపాడుతాడు, నీకు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది దేవునికి తమ జీవితంలో చోటు ఇవ్వకపోవడాన్ని బట్టే విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక బాధలు ఎదుర్కొంటున్నారు, ఒక్క పూట కూడా కనీసం భోజనం చేయలేని దీనస్థితికి చేరిపోతున్నారు, జీవితంలో అక్రమానికి చోటిస్తున్నారు, అన్యాయానికి చోటిస్తున్నారు, అన్యాయంగా ఇతరులని బాధ పెడుతున్నారు, దోచుకుంటున్నారు, దోచుకున్నది దాచుకుంటున్నారు, కనుకనే జీవితంలో ఆశీర్వాదం కనపడటం లేదు. కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ జీవితంలో ఆశీర్వాదం కనపడటం లేదు. భోంచేయడానికి తినిన ఆహారం కూడా సరిగా వారికి శక్తినివ్వలేకపోతుంది. అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది,
నీతి లేని జీవితం, నీతి లేని సంపాదన నీకు ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది? మన దేవుడు పోషించే దేవుడు, మన దేవుడు నడిపించే దేవుడు. నీతిమంతులు కలిగినది కొంచెమైనా సరే, బహుమంది కలిగిన ధనం, బహుమంది ధనవంతులు కలిగి ఉన్న సమృద్ధి కంటే శ్రేష్టమైనది. నీతిగా జీవించి, నీతిగా దేవుని మీద ఆధారపడి ముందుకు సాగినట్లయితే దేవుడు నీ జీవితంలో నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీ సేవా జీవితంలో నీకు దేవుడు సహాయ నీ సేవా జీవితంలో దేవుడు నీకు సహకారిగా ఉంటాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. కనుక ఈరోజు నువ్వు నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకో. ఏలీయా దేవుని మీద ఆధారపడ్డాడు. నిరుత్సాహపు స్థితిలో మిగిలిపోయినప్పుడు, యెజబెలు చంపేస్తుందేమో నేను భయపడినప్పుడు, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయిన ఏలీయాను దేవుడు కాపాడలేదా? బయలు ప్రవక్తలను చంపి దేవుని పక్షమున నిలబడి రోషం కలిగిన దేవుడి కోసం నేను ఉన్నానని చెప్పి సేవ చేసినటువంటి గొప్ప ప్రవక్త ఏలీయా. అటువంటి ఏలీయా నిరుత్సాహం స్థితిలో మిగిలిపోయాడు. యెజబెలు ఇచ్చిన ఒక హెచ్చరికను బట్టి నిరుత్సాహపు స్థితిలో మిగిలిపోయాడు. చంపేస్తుందేమో అని భయపడ్డాడు. అటువంటి స్థితిలో మిగిలిపోయిన ఏలీయాను దేవుడు విడిచిపెట్టాడా? ఆహారాన్ని అందించాడు, సేదదీర్చాడు, ధైర్యపరిచాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు, తిరిగి నిలబెట్టాడు, బలంగా వాడుకున్నాడు. మన దేవుడు ఆదరించే దేవుడు, తన సేవకులను ఆదరించే దేవుడు, తన సేవకులను పోషించే దేవుడు. నిరుత్సాహ స్థితిలో బదరి వృక్షం కింద మిగిలిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఏలీయాని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు, సహాయం చేశాడు, పోషించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నావు, సహాయం కోసం ఎదురు చూస్తున్నావు, కానీ నీకు సహాయం చేసేవారంటూ ఎవరూ లేరు. అటువంటి సహాయము, ఎటువంటి సహాయము, ఎవరి నుంచి నువ్వు అందుకోలేని దీనస్థితిలో మిగిలిపోయి ఉన్నట్లయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు అడిగి, నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నా దేవుడు నీ చెయ్యి అందుకుని నిన్ను దీవించడానికి, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు పోషించే దేవుడు. పోషించే దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన నీకు ముందుగా నడిచి నీ మార్గాన్ని సులువు చేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, ఏవైనా సరే వాటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నశించి నరకానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్న మనిషిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. నశించి నరకానికి వెళ్ళిపోతున్న మనిషిని దేవుడు విడిచిపెట్టకుండా తన ప్రాణాన్ని త్యాగం చేసి మనిషిని రక్షించాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమ తొందర చేసింది కనుక ఆ విలువైన ప్రేమను నీ పట్ల, నా పట్ల చూపించి నిన్ను, నన్ను నశించిపోకుండా రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఎందుకు? మనమంటే దేవునికి అంత ప్రేమ. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోడు? మనల్ని పట్టించుకుంటాడు, మనకి సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు అండగా నిలబడతాడు. కానీ మన ప్రవర్తన, మన జీవిత విధానం దేవుడు ఆశించిన విధంగా లేకపోవడాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు. దేవుడు ఆశించిన విధంగా, దేవుడు కోరుకున్న విధంగా మన జీవితం లేదు కాబట్టి, సాతాను సంబంధమైన క్రియలు మన జీవితంలో జరుగుతున్నాయి కాబట్టి, వాటికి ఇంకా మనం అవకాశం ఇస్తూ ఉన్నాము కాబట్టి మన దేవుని నుండి సహాయం పొందుకోలేకపోతున్నాం, మన కుటుంబానికి సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం, ఆదరణను పొందుకోలేకపోతున్నాం. రక్షించబడిన మనం కృతజ్ఞత కలిగి దేవునికి మహిమకరంగా జీవించవలసిన బాధ్యత మన మీద లేదా? ఉన్నది. ఎంతో కాలంగా విశ్వాసుగా, నమ్మకంగా జీవిస్తున్న మన మీద ఈ బాధ్యత లేదా? ఉన్నది. దేవునికి మహిమకరంగా మనం జీవించాలి, దేవుని నామాన్ని మహిమపరుస్తూ జీవించాలి. అపవాదికి, వాని యొక్క క్రియలకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా నీతిగా జీవించాలి. కానీ ఎంతమంది ఈ రోజుల్లో అటువంటి నీతికరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టం కలిగి ఉన్నారు? చాలా వరకు ఇష్టం కలిగలేరు. చాలా వరకు లోబడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారు. చాలా వరకు లోకంతో కలిసిపోయిన జీవితం జీవిస్తున్నారు. మరి ఆ విధంగా కలిసిపోయిన జీవితం జీవిస్తూ, మరి ఆ విధంగా సాతాను సంబంధమైన క్రియలు చేస్తూ, దేవునికి అవమానకరంగా ప్రవర్తిస్తూ జీవిస్తూ ఉంటే దేవుడు ఏ విధంగా నీ కుటుంబాన్ని పోషిస్తాడు? దేవుడు ఏ విధంగా నీ సేవకు సహాయం చేస్తాడు? ప్రియ సహోదరుడా, సహోదరి, మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన సమయం. మనల్ని మనం ఒకసారి
పరిశీలించుకోవాలి. ఏ విధంగా మన జీవితం ఉన్నది, దేవుని శక్తిని మనం అనుభవించగలుగుతున్నామా, దేవుని సహాయాన్ని మనం పొందుకోగలుగుతున్నామా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా మనం మన సేవ చేయగలుగుతున్నామా, మన జీవితాన్ని జీవించుకోగలుగుతున్నామా, మన కుటుంబాన్ని చక్కగా నడిపించుకోగలుగుతున్నామా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయిన. అన్యాయం చేస్తూ జీవిస్తూ, అక్రమం చేస్తూ జీవిస్తూ, భ్రమపరిచే జీవితాన్ని మనం జీవిస్తూ, మనకు దేవుడు తోడుగా ఉన్నాడని మనం లోకానుసారంగా జీవించినా, ఎలా జీవించినప్పటికీ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సహాయం మనకు కలుగుతుందని భ్రమపరచబడటానికి వీల్లేదు. భ్రమ చెందిన జీవితం జీవించడానికి వీల్లేదు. ఒకసారి మనల్ని మనం నిజాయితీగా పరిశీలన చేసుకోవాలి. మన జీవితం నీతిగా ఉన్నదా లేదా, మన జీవితం యథార్థంగా ఉన్నదా లేదా, మనం దేవుడు ఆశించిన మార్గంలో నడుస్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనకు తెలుస్తుంది మన దేవుని తోడు కలిగి ఉన్నామా లేదా అనేది. దేవుని తోడు కలిగి దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు పోషించే దేవుడు, మన దేవుడు నడిపించే దేవుడు, మన దేవుడు మనకి సహకారిగా ఉండే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. కనుక అటువంటి ఆదరించగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. అటువంటి ప్రేమ చూపగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. అంతేగాని లోకపరమైన ఆశలతోనూ, లోకపరమైన ఆలోచనలతోనూ ముందుకు సాగొద్దు. అలా జీవిస్తూ కూడా ఈరోజు లోకపరమైన ఆశలతో, లోకపరమైన ఆలోచనలతో జీవిస్తూ కూడా ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి నిందిస్తున్నారు. దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడుతున్నాను. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఏ సహాయం చేశాడు, నా కుటుంబాన్ని పోషించడం లేదు, నా కుటుంబాన్ని ఆదుకోవడం లేదు, ఇలాంటి నిస్సహాయ స్థితులు మిగిలిపోయాం, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎలా ముందుకు సాగాలో తెలియడం లేదు అని ఎంతో నిరుత్సాహకరంగా దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. కానీ దేవుడు ఆశించిన విధంగా మన జీవితం ఉన్నదా, దేవుడు కోరుకున్న విధంగా మన జీవితం ఉన్నదా, దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆశించిన విధంగా మన జీవితం లేదు. కానీ దేవుని మీద నిందలు మాత్రం బాగానే ఇస్తున్నాం, దేవుని అవమానకరంగా మాత్రం బాగానే మాట్లాడుతున్నాం. అది ఎంతవరకు సమంజసం, అది ఎంతవరకు కరెక్ట్, అది సరైనది కాదు. దేవుడు ఆశించిన విధంగా జీవించు. ముందుగా దేవుని నామాన్ని మహింపరిచే విధంగా జీవించు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు అదే సెలవిస్తున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో భయపడవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. నేను మిమ్మల్ని పోషించే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పోషించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పోషించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో వస్తూ ఉండగా ఐగుప్తు దేశం నుండి బానిసలుగా విడిపించబడి, ఐగుప్తు దేశంలో నుండి దేవుని చేత విడిపించబడి వస్తూ ఉన్న ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు అరణ్య మార్గంలో పోషించాడు, సహాయం చేశాడు. వారికి త్రాగడానికి నీటినిచ్చాడు, వారు భుజించడానికి మన్నా ఇచ్చాడు. వారిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా, వారికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయడా? ఇశ్రాయేల్ ప్రజలకు ఏమాత్రం కృతజ్ఞత లేదు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ దేవుని చేత, దేవుని యొక్క మహాశక్తిని చూసి, దేవుని యొక్క అద్భుత శక్తిని అనుభవించి జీవిస్తూ దేవుని నామానికి మహిమకరంగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని నామానికి మహిమకరంగా జీవించవలసిన ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క శక్తిని చూస్తూ కూడా, దేవుని యొక్క కృపను అనుభవిస్తూ కూడా దేవుని మీద సనుగుతూ వెళ్ళారు. ఆహారం దొరకకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, నీరు దొరకకపోతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఉన్నామా మనం కూడా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనలో ఇటువంటి తప్పు జీవితం ఉన్నట్లయితే దాన్ని సరిచేసుకుని దేవుని ఎందుకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇశ్రాయేల్ ప్రజలు సణుక్కున్నప్పటికీ, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ఎన్నోసార్లు దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు. తన కోపాన్ని చూపించకుండా తన దీర్ఘశాంతాన్ని, తన ప్రేమను మాత్రమే చూపించి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ ఇశ్రాయేల్ ప్రజల వలె ఉన్నట్లయితే నీ జీవితాన్ని సరిచేసుకుని కృపగలిగిన దేవుని చేతికి అప్పగించు. ప్రియ సహోదరుడా, నిన్ను నీ కుటుంబాన్ని పోషించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దీనస్థితిలో, పోషించబడలేని దీనస్థితిలో ఉన్నట్లయితే, నువ్వు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినట్లయితే నీ జీవితకాలం అంతయం నిన్ను పోషించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పోషించగలిగిన దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? సంపూర్ణంగా ఆయనకు నీ జీవితంలో అధికారాన్ని అనుగ్రహించి ఆయనకు నీ జీవితాన్ని సమర్పిస్తావా? ప్రార్థన చేద్దాం కలిసి. కృపగలిగిన యేసయ్య, మీ కొందనములు, స్తోత్రములు. నువ్వు పోషించే దేవుడు,
ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు. ఇశ్రాయేలు ప్రజలను పోషించావు, అరణ్యంలో వారికి అండగా నిలబడ్డావు, త్రాగడానికి నీటినిచ్చావు, ఆహారాన్ని అందించావు. అయినప్పటికీ కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోయారు ప్రభువా. ఈ రోజుల్లో చాలా వరకు ప్రజలు నాయన కృతజ్ఞత లేని వారిగా మిగిలిపోతున్నారు. నీ చేత పోషించబడుతున్నారు, నీ చేత దీవించబడుతున్నారు, ఉన్నత స్థితికి వస్తున్నారు, అయినప్పటికీ నీ యందు కృతజ్ఞత కలిగి ఉండటం లేదు నాయన. కడుపు నిండా భోంచేయగలుగుతున్నారు, మంచినీళ్ళు తాగగలుగుతున్నారు, అది నీ కృప ప్రభువా. గ్రహింపు లేకుండానే జీవిస్తున్నారు. అయ్యా, నీ సేవకుడైన ఏలియాను నువ్వు పోషించావు, అతనికి ఆహారాన్ని అందించావు, కానీ కృతజ్ఞత కలిగి ఏలియా జీవించాడు, సేవ చేశాడు. సారెపతి విధవరాలను పోషించావు అయ్యా. నీ మీద ఆధారపడి నీకు మహిమకరంగా ఇస్రాయేలు దేశంలోనూ జీవించవలసిన నయోమి కుటుంబం ఇస్రాయేలు దేశంలో జీవించలేదు. కరువు సంభవించిందని నీకు వ్యతిరేకంగా మోయాబు దేశానికి వెళ్ళారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ప్రభువా, ఈ రోజుల్లో చాలామంది ఇదే విధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నారు. అటువంటి జీవితాన్ని నుంచి విడిపించు. ఏలియా కలిగి ఉన్న జీవితం కలిగి ఉండటానికి సహాయం దయచి. నయోమి కలిగి ఉన్న జీవితం ఏ ఒక్కరు కలిగి ఉండకూడదు నాయన. అదేవిధంగా రూతు కలిగి ఉన్న జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం దయచి. నీ మీద ఆధారపడి ముందుకు సాగే జీవితం, సంపూర్ణంగా నీకు అప్పగించబడి నీ చేత పోషించబడి దీవించబడే జీవితం అందరికీ దయచేయమని, నీ మీద ఆధారపడి నాయన జీవిస్తున్న వారిని మరింతగా బలపరచమని, కృపచూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.